వార్తలకి స్వాగతం. జిల్లాలో ఇప్పటివరకు 674,272 డోసులు కోవిడ్ వాక్సిన్ వేసినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రజలకు ఇంతవరకు 674,272 డోసులు కోవిడ్ వాక్సిన్ వేసామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కోవిషీల్డ్ వాక్సిన్ మొదటి డోసు 377,363 మందికి, రెండవ డోస్ 148,144 మందికి, మొత్తం కోవిషీల్డ్ రెండు డోసులు కలిపి 525,507 మందికి వేసామన్నారు. అదేవిధంగా కోవాక్సిన్ మొదటి డోస్ 116,166 మందికి, రెండవ డోస్ 32,599 మందికి, మొత్తం కోవాక్సిన్ రెండు డోసులు కలిపి 148,765 మందికి వేసామన్నారు. వైద్య నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ మొదటి డోస్కి రెండవ డోస్కి మధ్య వ్యవధి 42 రోజుల నుంచి 84 రోజులు పొడిగించడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నాక కరోనా టీకాను 6 నెలల తర్వాత తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి కోవాక్సిన్ రెండవ డోస్ 40 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జరుగుతుందని, పట్టణ ప్రాంతాల్లో 17 కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 23 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఒక ప్రక్క కరోనా వ్యాప్తి, మరోపక్క విద్యుత్ అప్రకటిత కోతలతో కృత్తివెన్ను మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతూ నానాటికి పెరుగుతున్న పాజిటివ్ కేసుల పట్ల కృత్తివెన్ను వాసులు వణికిపోతుంటే పుండు మీద కారం చెల్లినట్లు అనధికార విద్యుత్ కోతలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రకటిత కరెంటు కోతల కారణంగా కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇళ్లల్లో ఊపిరాడక బయటకు రాలేక బాధితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సబ్స్టేషన్ సామర్థ్యంకు మించి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా లేని కరెంటు కష్టాలు ఈ వేసవిలో సంభవించడం తమ పాలిట శాపంగా పరిణమించిందని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. పగలు రాత్రి వ్యత్యాసం లేకుండా విధిస్తున్న అనధికార విద్యుత్ కోతల పట్ల కృత్తివెన్ను మండల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు ఈ ప్రాంతంలో ఆత్మరంగానికి విద్యుత్ సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గృహ వినియోగానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయటంలో తీవ్రంగా విఫలం అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గృహ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడం కారణంగా గృహోపకరణాలు పాడైపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో కరెంటు వెతలు వెంటనే తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ్యులు జోగి రమేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యుత్ సమస్య పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అండి, మాకు పర కింద ఉన్న కరెంటు పొద్దున్నే పనికి వెళ్తున్నాం, రేత్రి కరెంటు ఉండలేదు. అసలు పిల్లల తల్లి అసలు ప్రాణం బాగుంటలేదు, కరెంటు లేక ఇబ్బందిగా ఉన్నామండి. మా కొరకు న్యాయం చేయండి. కరోనా వలన ఇళ్లలోనే మగ్గిపోతున్నామండి. అసలు ఎటు వెళ్తాకి ఇబ్బందిగా ఉండదండి. ఈదుల్లో కూడా కూర్చోవద్దు అంటున్నారండి. కరెంటు అవ 8 తీసేసి రేత్రి 10-11 ఇస్తున్నారండి. అసలు ఇబ్బంది అయిపోతుందండి. పిల్లల తల్లి ఫ్యాన్ కింద ఉండాలండి. అసలు అల్లాడిపోతున్నామండి. పిల్లలు కూడా ఏడ్చేస్తున్నారండి. ఇంటి పక్కన పర్లండి, పర్ల మీద అసలు దోమ అసలు ఊపిరాడతలేదండి. రేత్రి పగులు అసలు మామూలుగా ఉండలేకపోతున్నామండి. ముందు మండలంలో నివసిస్తూ విద్యుత్ వినియోగదారుడిగా పడుతున్న అవస్థల గురించి మా మొర మీకు చెప్పుకుంటున్నాం. ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి కృత్తివెన్ను మండలంలో విద్యుత్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లల్లో విద్యుత్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. 1 గంటలో ఉంటుంది, ఇంకొక గంటలో పోతుంది. దానికి ఒక సమయం అంటూ లేదు. దాన్ని ఫలానా టైంలో వస్తే ఫలానా టైంలో పోతుందని చెప్పే అధికారులు కూడా లేరు. అసలు మాకు ఈ అవస్థలు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇళ్లల్లో విద్యుత్ పోవడానికి ఎక్కువగా తీయడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఎందుకని ఈ సమస్య వచ్చింది? గతంలో లేని సమస్య ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చింది? మాకు పరిమితికి మించిన వాడకం ఎందుకు మా మండలం మీద ఎందుకు పడింది? దానికి కారణం ఎవరు? దీన్ని సరిచేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఎవరు? అధికారులకి నిర్లక్ష్యంగా వాళ్ళ స్వార్థంతో ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ల వల్ల ఇవాళ మేము గృహోపకరణాల్లో గృహాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లల్లో పడుకోవడానికి ఆస్కారం లేదు. పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా 1 గంట సేపు పడుకుందారన్నా లేదు. ఇవాళ కరోనా సమయంలో హోమ్ ఐసోలేషన్ అంటున్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం చేయడానికి హాస్పిటల్స్ లేవు. ఏమాత్రం సింప్టమ్స్ కనపడినా ఆ పేషెంట్ గదిలో ఉండి బయటకు రావద్దని అంటున్నాం.
ఆ పేషెంట్ కి బయటికి రాకూడదంటే కనీసం ఫ్యాన్ ఉండాలి అతనికి ఫ్యాన్ కూడా లేని పరిస్థితి ఒక రాత్రి పూట 5-6 గంటల 8 గంటల వరకు కూడా అవసరం అయితే ఒక ఫ్యాన్ కూడా ఉండలేని పరిస్థితి చేస్తున్నారు 9 గంటలకు ఇస్తున్నారు మళ్ళీ 9 గంటల గాంచి 1 గంట ఉంచుతున్నారు మళ్ళీ 11 ఇంటికి తీసేస్తున్నారండి రేతుల్లో అసలు మాకు నిద్ర అంటూ ఉంటల తెల్లారి లేస్తే పనికి వెళ్ళాలి మేము మళ్ళీ 2 గంటల గాంచి తీసేసి మళ్ళీ 4 గంటలకు ఇస్తున్నారండి మేము తెల్లారి లేస్తే పట్టుకోటికి వెళ్ళాలి మేము ఎలా పోతే ఆరోగ్యం బాగుంటల మేము ఎలా బతకాలి బతుకుతాకి లేదు మాకు నిద్రలు ఉండలేదండి మాకు అసలు దోమలు ఎక్కువండి ఏకిచిన కరెంట్ ఏమో చెరువులకు ఇచ్చేశారు ఇచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారండి బాగాను ఇరుణరి ఇబ్బందిగా ఎక్కువగా ఉంటుందండి అంతకితం లేదు మాకు కరెంట్ బాగా ఉండేది ఇప్పుడు తీసేస్తున్నారు మాకు ఆరోగ్యం బాగుంటల బయటికి వెళ్తాక లేదు మరి ఏంటి మా పరిస్థితి మీరు ఆలోచించుకుని మాకు కరెంట్ సప్లై మట్టికి తీకొడ రైతులు ప్రభుత్వ ఆసుపత్రికి 5000 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు అందించి జీవిత బీమా ఉద్యోగుల సంఘం వితరణ చాటుకుంది ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం 5000 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు అందజేసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వితరణ చాటుకుంది ఇటీవలే ICEU కోవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు తొలివిడత అందించింది జీవిత బీమా సంస్థ అధికారి రవికుమార్ తన కుమార్తె వివాహం పురస్కరించుకుని ఆక్సిజన్ సిలిండర్లను వితరణ అందించడం ముదావహమని ICEU ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు అల్లాడ శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ సంఘం సామాజిక బాధ్యతగా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడంతో పాటు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో చంద్రపాల్ రాజశేఖర్ రత్నారావు రాజశేఖర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా వ్యాధిగ్రస్తులకు కావలసినటువంటి ఆక్సిజన్ సప్లైలో భాగంగా వాళ్ళు సుమారుగా ఒక 10 సిలిండర్స్ మనకి అందజేశారు వీరు మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ రీఫిలింగ్ చేయడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటామని చెప్పి మాకు ప్రామిస్ చేశారు గతంలో కూడా 10 సిలిండర్స్ ఇచ్చారు అది అయిపోయిన వెంటనే మళ్ళీ రీఫిల్ చేసి తీసుకొస్తున్నారు వారు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నం మరొక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన హాస్పిటల్కి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆక్సిజన్ ఎక్కడ కూడా నిరంతరం ఎక్కడ కూడా ఇది లేకుండా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు సప్లై చేస్తారు అయినా కూడా పేషెంట్లకి ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి వీరిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఇలాంటి ప్రయత్నంలో భాగంగా మీరు కూడా పాత్రకి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కోవిడ్ రోగులు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని దాదాపు 350 పడకల ఆసుపత్రి ఇంకా ఎక్కువ పడకలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ వీళ్ళందరికీ కావాల్సిన ఆక్సిజన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మా వంతు సహకారంగా రోగుల్ని కావాల్సిన ఆక్సిజన్ని అందించాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకుని గవర్నమెంట్ ఆసుపత్రికి అందజేయడం జరుగుతుంది ఈ సిలిండర్స్ నుంచి కావాల్సినటువంటి వారికి ఉపయోగించి మళ్ళీ తీసుకొచ్చి రీఫిల్ చేయించి ఇచ్చేటట్టుగా మేము ఇక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఆక్సిజన్ ఎవరికైతే అవసరమవుతుందో కొంతమేరకు యూనియన్ నుంచి ఆక్సిజన్ అవసరమైన వారికి ఆ సహాయం చేయాలని ఒక దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి యూనియన్ సభ్యులతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారుల్లో కూడా ఇవాళ ఎల్ఐసిలో ఒక అధికారి యొక్క పాప వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఆయన కోవిడ్ సందర్భంగా మ్యారేజీ సందర్భంగా ఖర్చు పెడతాం కాదు ఇలాంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని చెప్పి ప్రత్యేకంగా రవిశేఖర్ గారు అని చెప్పి మేనేజర్ గారు వాళ్ళ అమ్మాయి యొక్క మ్యారేజ్ సందర్భంగా ఈ కార్యక్రమం చేయమని చెప్పి దీనికి అవసరమైనటువంటి వనరులు కూడా సమకూర్చి ప్రోత్సహించడం జరిగింది డెఫినెట్గా సమాజంలో ఈ విధంగా ఆలోచన సరళి ఉండటం అనేది మంచిదని చెప్పి రవిశేఖర్ గారిని సందర్భంగా కూడా మేము అందరం కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలని కంటిన్యూ చేస్తామని చెప్పి పేద ప్రజల్ని అలాగే కావాల్సినటువంటి సహకారాన్ని కష్ట సమయంలో కావాల్సిన సహకారాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విశాఖపట్నం రెండో విడతగా గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్కి ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వారికి ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తుంది ఈ సెకండ్ వేవ్ చాలా స్పీడ్గా ఎక్కువ మంది బాధితులు ఉన్నారు అదేవిధంగా వారికి ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం వస్తుంది కాబట్టి మేము ఒక బాధ్యత గల తెలివిగా ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో సెకండ్ టైం ఇస్తున్నాము రాబోయే రోజుల్లో మరింత ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా ఎల్ఐసిలోని అధికారులు కూడా కొంతమంది దీన్ని సహకరించారు అదేవిధంగా ఈ నిర్వాహకులుగా ఉన్న వెంకయ్య నాయుడు గారు కూడా మా అడగంగానే మాకు ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసిన వారికి కూడా మరి హెల్త్ ఇన్సూరెన్స్ బాధ్యత ఉన్నది ఎందుకంటే హెల్త్కి సంబంధించి మన భారతదేశంలో నిధులు ఎక్కువగా కేటాయించడం లేదు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయటం వలన
అలాగే కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ హాస్పిటల్లో దత్త ఎత్తున ప్రోత్సహించడం వల్లనే ఈ మహమ్మారి లాంటి వ్యాధిని ఇప్పటికీ పాలకులు అరికట్టలేకపోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే నర్సింగ్ కూడా కొరత కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి పారా మెడికల్ సంబంధించి స్టాఫ్ను ఇప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఇలాంటి వచ్చినటువంటి రుగ్మతల్ని మనం తట్టుకోగలుగుతాం. అలాగే నిధులు కూడా హెల్త్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. ఇప్పటికే మరి కోవిడ్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు 1వ డివిజన్ కార్పొరేటర్ జోగి చిరంజీవి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు 1వ డివిజన్ కార్పొరేటర్ జోగి చిరంజీవి తెలిపారు. సచివాలయంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు నిండిన వారు 2వ డోస్ వ్యాక్సిన్ కోసం సచివాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకుని వాసవి భవన్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. డివిజన్ పరిధిలో కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్లో ఉంటున్న పేదవర్గాలకు చెందిన బాధితులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని, అవసరమైన వాళ్లు తమను సంప్రదించాలని జోగి చిరంజీవి సూచించారు. 28 రోజులు దాటిన వాళ్ళకి, అలాగే కోవిషీల్డ్ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 84 రోజులు నిండితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలందరినీ గమనించి 28 రోజులు దాటిన వాళ్ళు కోవాక్సిన్ ఎవరైనా సరే మన సచివాలయానికి వచ్చి ముందు మీ వాలంటీర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా టోకెన్ను సచివాలయ సిబ్బంది ద్వారా తీసుకోమని, అలాగే మనకు వ్యాక్సిన్ వేసేది వాసవి భవన్, మన ఈ ప్రాంతంలో మనకి వాసవి భవన్లో కంటిన్యూస్గా రోజు ఉంటుంది. అలాగే కోవిషీల్డ్ కూడా 84 రోజులు దాటితేనే అక్కడ నమోదు అవుతుంది ఆన్లైన్లో. 84 రోజులు దాటిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టోకెన్ను తీసుకెళ్లాల్సిందని, ఏదేమైనా ముందు రోజుగా చెప్తే మన టోకెన్లు ఎన్ని కావాల్సి వస్తాయి ఏంటి అనేది మనకి మున్సిపల్ ఆఫీస్ నుంచి తెచ్చుకుంటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రేపు ఎవరైనా మరుసటి రోజు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ముందు రోజే వచ్చి 4 to 5 ఆ ప్రాంతంలో ఈవినింగ్ సచివాలయానికి వచ్చి సంప్రదించి మీ వాలంటీర్ ద్వారా టోకెన్ తీసుకుని వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క మహమ్మారిని మనం దరిచేయనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడు కూడా అందరినీ కూడా ఏదన్నా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని, వెళ్ళదలుచుకుంటే కూడా శానిటైజ్ చేసుకుని మాస్కులు పెట్టుకుని, మాస్కులు అంటే గతంలో అయితే ఒకటే చెప్పాం, ఈరోజు 2, ఎందుకంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి వార్డు మన డివిజన్ కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించి కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ మానవత్వం చాటుకుంటుంది. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి దహన సంస్కారాలకు అయిన వాళ్లే ముందుకు రాని స్థితిలో అటువంటి వారి అంత్యక్రియలు నిర్వహిస్తూ కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ మానవత్వం చాటుకుంటోంది. తాజాగా కోవిడ్తో మృతి చెందిన వ్యక్తి కుమారుడు కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్తో మృతి చెందిన అతడి తండ్రి మృతదేహానికి కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ అంత్యక్రియలు నిర్వహించి కోడి కడుతున్న మానవీయ విలువలు పరిరక్షణకు కృషి చేస్తోంది. కాల్ దగ్గర పెట్టు.